हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्री कृष्णार्जुन टॉक्स। मैं एग् पुरुट चेसुकुंदाम, पोड़गुड्डु पुरुट। इदि मुंदु रोज़ नाइट तीसिन वीडियो अन्नमाट। मुंदु आनियन्स नु पच्चिमिर्ची कोसी दाकलो वेसाम अन्नमाट, बौल लो वेसाम। इप्पुडु आयिल कूडा पोसाम कदा, तिप्पुतू उंडाली। ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. అది నేను వేసిన క్లిప్ లేదన్నమాట, మర్చిపోయాను క్లిప్ తీయడం. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాక కారం వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసేసాను ముందే. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట. కారం వేసి కొంచెం సేపు వేగిన తర్వాత అది కాలుతుందన్నమాట, గరిట దాంట్లోనే పెట్టేసాను. అందుకని కాలుతుంది, అందుకని క్లాత్ తో పట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను అన్నమాట. వాటర్ పోసినాక బాగా మగ్గాలి అన్నమాట. వాటర్ అన్ని ఎగిరిపోవాలి. ఎగిరిపోయి ఇప్పుడు వాటర్ ఎగిరిపోయినాక నేను 3 గుడ్లు కొట్టామన్నమాట. మీ ఇష్టం, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని బట్టి, క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు అలా తీసుకోండి. మేమైతే ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాము. 3 అన్నమాట మేము చేసింది. 3 గుడ్లు వేసాం. పెద్ద ఉల్లిపాయలే తీసుకున్నాం అన్నమాట, కూర కలవాలని కదా, అందుకని గుడ్డు కొట్టేసినాక ఎంపటే కదపకూడదు అన్నమాట. కొంచెం సేపు అట్లా వండిచ్చేసేస్తే సెట్ అవుద్ది. అప్పుడు తర్వాత అప్పుడు తిప్పాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ బాగా మగ్గనివ్వాలి. మగ్గితే కూర చాలా బాగుంటుంది అన్నమాట. మీకు బాగా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి అని అనుకుంటే గుడ్డు కొట్టంగానే తిప్పేసేయండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కొంచెం సేపు ఎగిరినాక అప్పుడు తిప్పండి అన్నమాట. గరిటతో తిప్పండి. మాది నైట్ కోడిగుడ్డు ఎగురు కూర. సరే అని వీడియో తీసాను అన్నమాట. కొంచెంసేపు ఎక్కువ వేగనిస్తే, మగ్గనిస్తే కూర అనేది టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ మగ్గితే చాలా బాగుంటుంది అన్నమాట కూర. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి అన్నమాట. కూర ఎగ్ పొరట కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అందుకని పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోండి. కారం మీకు తగినంత వేసుకోండి. మేమైతే 3 స్పూన్స్ వేసాము. మళ్ళీ 4 పచ్చిమిరకాయలు కూడా వేసాం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మా ఛానల్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.